ఇక బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది. అది మీ మీడియా ద్వారా మరొకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి గౌరవనీయులు పెద్దలు సంజయ్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. అందరికీ నమస్కారం. ముందుగా అంటరానితనాన్ని అంతమొందించి కుల రక్కసిని కూకటి వేలతో పెకిల్చినటువంటి పేద వర్గాలకు దిక్సూచనటువంటి అనగారిన వర్గాల యొక్క ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ప్రజలందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సామాజిక న్యాయ వారోత్సవాల సందర్భంగా పేరుతోని 6వ తారీఖు నుంచి ఇప్పటివరకు కూడా అనేక సేవా కార్యక్రమాలను వివిధ కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నది. ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ బూత్ల వారీగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమాలను పూర్తి స్థాయిలో విజయవంతం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ చేస్తున్న అనేక కార్యక్రమాల్లో ఈ కార్యక్రమానికి అతి ప్రాధాన్యత ప్రాముఖ్యతనిస్తూ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను వారి యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి యొక్క సూచన మేరకు కొనసాగిస్తున్నాం. మనందరూ తెలుసు అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర. ఆయన ఉన్నోడు కాదు, అగ్రకులంలో పుట్టినోడు కాదు. చిన్నప్పటి నుంచే నిత్య జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఎక్కడ కూడా వెనుకడు వేయకుండా ఈ దేశంలో పేద ప్రజలు బాగుపడాలి, అణగారిన వర్గాలకు న్యాయం జరగాలని చెప్పి ఆలోచనతో నిత్యము వారి కోసం వారి జీవితం వాళ్ళ జీవితం బాగుపడాలని చెప్పి ఉద్దేశంతో కష్టపడి ఉన్నటువంటి ఆలోచన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. వాళ్ళు ఆయన లెక్క రాబోయే తరంలో ఇబ్బంది పడతారు ఉద్దేశంతో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే భారత రాజ్యాంగ నిర్మాతగా పేరు చేసిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ ఐక్యరాజ్య సమితిలోనే ప్రజాస్వామ్యానికి దిక్సూచి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి ఐక్యరాజ్య సమితి పొగిడిందంటే ఇంత గొప్ప విషయం ఒక్కసారి సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రజాస్వామ్య విలువలకు తిరోధకాలు ఇచ్చి ఏ విధంగా అల్లకొల్లాలు జరుగుతున్నాయో దానికి భిన్నంగా ఇలా భారతదేశం మాత్రం ఇంత పెద్ద జనాభున భారతదేశం మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి భిక్ష వల్ల వారి యొక్క ఆలోచన వల్ల ప్రజాస్వామ్య దేశంగా ఇలా పొగడబడుతుంది అని చెప్తే గుర్తింపు పొందిందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం అనే గొప్ప ఆలోచన విధానం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాటి నుంచి ఈనాడు వరకు కూడా భారతీయ జనతా పార్టీ జనసంఘం నుంచి నేటి భారతీయ జనతా పార్టీ వరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలను వాళ్ళ ఆశలు నెరవేర్చడానికి అనేక కార్యక్రమాలు నడుస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సంక్షేమ ఫలాలు చివరి వ్యక్తి వరకు అందించాల్సిన ఉద్దేశంతో అంత్యోదయ సిద్ధాంతానికి ఏకాత్మ మానవతావాదానికి కట్టుబడిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. 370 ఆర్టికల్ను వ్యతిరేకించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. దేశ విభజనను వ్యతిరేకించిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ దురదృష్టవశాత్తు ఈ దేశంలో దేశాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ను అవుగు అడగడు కూడా అవమాన పరిచయ ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇలా దేశ విభజనను వ్యతిరేకించిన వ్యక్తి కాబట్టి 370 ఆర్టికల్ను వ్యతిరేకించిన వ్యక్తి కాబట్టి ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ను ఓడించినటువంటి మూర్ఖతో పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవించి చట్టసభలకు పంపిన పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళ 1990లో అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ గారు పార్లమెంట్లో ఒప్పించి మద్దతు తెలిపి
మొట్టమొదటిసారిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పటికీ భారత రత్న ఇచ్చి గౌరవించాల్సినటువంటి పాలకులు దాన్ని విస్మరించడం వలన అటల్ బిహారీ వాజ్పేయి గారు అద్వానీ గారు పార్లమెంట్లో ఒప్పించి మెప్పించి బాబాసాహెబ్ అంబేద్కర్కు భారత రత్న ఇచ్చే విధంగా ప్రోత్సహించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ వారి పుట్టిన స్థలము స్వర్గస్థులైన స్థలము దీక్ష చేసిన స్థలము నివసిస్తున్న స్థలాలను కూడా పంచతీర్థాల పేరుతోని వాటిని అభివృద్ధి చేసి రాబోయే తలకు స్ఫూర్తిదాయకంగా ఉంచాలని చెప్పి ఆలోచించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. వారు లండన్లో అంబేద్కర్ గారి యొక్క నివసిస్తున్న స్థలాన్ని ఆ ఇంటిని దాన్ని ప్రత్యేకంగా బడ్జెట్ కట్టించి దాన్ని కొనుగోలు చేసి కొనుగోలు పార్టీ భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇప్పటికీ విస్మరించింది. ఈ దేశంలో దళితులకు సమాన భాగస్వామ్యం కావాలి. అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టడం కాదు, అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలను వారి ఆశయాలను సమాజంలో స్ఫూర్తిదాయకంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పి ఆలోచనతో కష్టపడి పనిచేస్తున్నటువంటి పార్టీ అటువంటి ఆలోచన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. వాళ్ళ దళిత సమాజం ఉద్యోగాల కోసం వెతుకోవద్దు, దళితులే చదువుకున్న దళిత యువకులే పారిశ్రామిక వేత్తలుగా మారాలి, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలని చెప్పి ప్రతి సంవత్సరము 125,000 మంది దళిత యువకులను వాళ్ళకు ఎలాంటి పూచికత్తు లేకుండా వాళ్ళకు రుణాలు ఇచ్చి పారిశ్రామిక వేత్తలుగా తయారు చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మొట్టమొదటిసారిగా ఒక దళితుని రాష్ట్రపతి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులను మంత్రులుగా చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 3 దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను గవర్నర్గా నియమించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇట్లా సమాజంలో అందరూ సమానమైనటువంటి ఒక స్థాయి నిష్కరణ చెప్పి ఆలోచనతో అనగావారి వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు ఇవాళ ముఖ్యంగా దళితులకు అందుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను కేటాయిస్తే ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాలు దళిత సమాజానికి సంబంధించిన వ్యక్తులే లబ్ధి పొందుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. 47 కోట్ల మందికి జన్ధన్ ఖాతాలు తెరిస్తే 25 కోట్ల మందికి వాళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన వ్యక్తులకే జన్ధన్ ఖాతాలు తెరిచి లాభం పొందుతున్న విషయాన్ని సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛ భారత్ మిషన్ పేరుతో మరుగుదొడ్ల నిర్మాణం నిర్మిస్తే ఎక్కువ శాతం దళితులే లాభపడుతున్న విషయాన్ని వారి తెలంగాణ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇట్లా అనేక సంక్షేమ ఫలాలు కేవలం బడుగు బలహీన వర్గాల కోసం అణగారిన వర్గాల కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందిస్తున్న విషయాన్ని ఇవాళ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది, గ్రహించాల్సిన అవసరం ఉంది, మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవైపు దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా నడుస్తూ ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా దేశంగా ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదుగుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రం మాత్రం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం, ముఖ్యమంత్రి కుటుంబం మాత్రం ఏ రోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తించిన దాఖలా లేవు. ఈరోజు ముఖ్యమంత్రి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తారు, అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తలేదు, స్వాగతిస్తాం, పక్కా స్వాగతిస్తాం. కానీ భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి అంబేద్కర్ విగ్రహం యొక్క పనులను ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిన తర్వాత పట్టించుకోని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ప్రతినిధి బృందం నాతో పాటు మా నాయకులు అందరూ 2-3 సార్లు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి, పనులు ప్రారంభించాలి, క్వాలిటీ పనులు చేపట్టాలి, లేకుంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి కార్యక్రమం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ వార్నింగ్ ఇస్తే తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ముందుకు రాలే. సచివాలయం కోసం అనేక సందర్భాల్లో వెళ్ళిన ముఖ్యమంత్రి కనీసం ఏ రోజు కూడా అంబేద్కర్ గారి విగ్రహం యొక్క పనులను పరిశీలించిన దాఖలా లేవు. కేవలం భారతీయ జనతా పార్టీ వార్నింగ్కు దిగొచ్చే వాళ్ళు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రారంభిస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. అంబేద్కర్ గారి విగ్రహం యొక్క ప్రారంభోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తలేదు, కానీ ముఖ్యమంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి
ఆ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రారంభించినటువంటి అర్హత రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత ద్రోహి, దళిత సమాజాన్ని అడిగడుగున అవమానించిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. అంబేద్కర్ గారిని అవమానించిన ముఖ్య వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఇలా ఆ వేదిక సందర్భంగా తెలంగాణ సమాజానికి దళిత సమాజానికి సమాధానం చెప్పాలి. ఇన్ని సంవత్సరాలుగా అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమానికి, అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ వేదిక సందర్భంగా సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. దళిత సమాజానికి, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి ఈ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానించిన ముఖ్యమంత్రి ఈరోజు ఆ సభ వేదిక ద్వారా దళిత సమాజానికి, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రికి. దళితుని ముఖ్యమంత్రి ఎందుకు చేస్తలేడు, చేయకపోవడానికి కారణమేందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాల్సిన బాధ్యత ఉంది. దళితులకు 3 ఎకరాలు చుట్టుపక్క పెట్టు, గుంటనో ఎకరమో 2 ఎకరాలతోని కుటుంబ పోషణ కోసం పరితపించినటువంటి ఆ దళిత చేతులటువంటి భూములను రాష్ట్ర ముఖ్యమంత్రి లాక్కున్న సందర్భంలో దళిత సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. దళిత బంధు పేరుతో సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి పేపర్ యాడ్ చూస్తే నవ్వొస్తుంది. వాళ్ళ దళిత సమాజాన్ని నవ్వుకుంటున్నారు. దళిత బంధు దేశ దళితులకు దిక్సూచట, శ్వేత పత్రం విడుదల చేయి. ఎంతమంది నిజమైన దళితులకు అర్హులకు ఇచ్చినావు, శ్వేత ఎంతమందికి ఇచ్చినావు, నువ్వు ఇచ్చిన హామీ ఏంది, ఈరోజు నువ్వు చేతులని నిర్వాహకమైందో రాష్ట్ర ముఖ్యమంత్రి అలా శ్వేతపత్రం దళిత బంధు విషయంలో శ్వేతపత్రం విడుదల చేసిన అవసరం ఉంది. ఆ పివి నరసింహరావు జైన్ సందర్భంలో గిట్టేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఎన్నికలని చెప్పి బ్రాహ్మణుల ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి కేవలము జయంతి కార్యక్రమం 1 సంవత్సరం పాటు పివి నరసింహరావు జయంతి కార్యక్రమాన్ని దేశంలో కాదు ప్రపంచంలోనే అద్భుతంగా బ్రహ్మాండంగా 100% చేస్తాన ముఖ్యమంత్రి ఏం చేసిండో తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఎన్నికలు వస్తే పివి నరసింహరావు గుర్తిస్తాడు, మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఒక్కసారి కూడా పివి నరసింహరావు జయంతి పోలే, పివి నరసింహరావు వర్ధంతి కార్యక్రమం వాళ్ళే, కనీసం పివి నరసింహరావు స్పందించుకొని దాఖలాడలేవు. 8 సంవత్సరాలుగా అంబేద్కర్ గారిని గుర్తించలే, అంబేద్కర్ గారిని గౌరవించలే, అంబేద్కర్ తలచలే, అంబేద్కర్ గారిని కొలిచలే, అంబేద్కర్ గారి గొప్ప విషయాన్ని సమాజానికి అందించే ప్రయత్నం చేయలే. కానీ ఎన్నికల సంవత్సరం కాబట్టి ఈరోజు ఇలా అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమానికి హాజరు కావడాన్ని దళిత సమాజం గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ అంబేద్కర్ గారిని గుర్తించాడు, అంబేద్కర్ గారిని స్మరించాడు, అంబేద్కర్ గారి ఆశయాలను సమాజానికి చెప్పే ప్రయత్నం చేయడు. ఇవాళ కనీసం ఒక ఫీజు రియంబర్స్మెంట్, ఫీజు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తే దేశంలో అనేక మంది పేదలకు న్యాయం జరుగుతున్నది, దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు న్యాయం జరుగుతుంది, అగ్రవర్ణాల పేదలకు న్యాయం జరుగుతున్నది. ఇలా ఆరోగ్యశ్రీ తీసేసాడు, ఆరోగ్యశ్రీ పెట్టింది వాళ్ళ ఆరోగ్యశ్రీలో